ప్రకాశం జిల్లా కందుకూరులో మానభద్రత మానచేతుల్లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి పిలుపు మేరకు ఇప్పటివరకు 64 కెమెరాలకు దాతలు విరాళాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కందుకూరు పట్టణంలో ఎన్టీఆర్ నగర్ కాలనీ వాసులు సీసీ కెమెరాల ఏర్పాటుకు పట్టణ సీఐ విజయ్ కుమార్ కి ఎమ్మెల్యే సమక్షంలో 62,000 రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారని ఎమ్మెల్యే అభినందించారు. इवे वाल दर सुमार 64 कैमरा दिखा जी प्रस्तुत अंदर भागस्थित केसरकोट कॉलनी वास 62,000 अमौंट सीसी कैमरा एर्पड़ जी अंदर पटना मन भद्रता मनोज भाग में सीसीटीवी कैमरा एर्पड़ प्राजेक्ट एर्पड़ जी यह प्राजेक्ट इप्ड वरकू सहक दादर की पेर पेर धन्यवाद अदे अंदर भाग में यह केशरगुंड कॉलनी वास्तवी एनटीआर नगर चंदन वो 62,000 रूपये सीसीटीवी कैमरा एर्पड़क मुझे सहकारी प्राजेक्ट स्टार्टी अंदर चाल चोरव मुझे कंदकूर पटना में शांति भद्रत मुझे चर्चा भाग में सीसीटीवी कैमरा प्राजेक्ट सहक प्रति दाता को శాంతి భద్రతల పరిరక్షణ కోసరంగా మన భద్రత మన చేతుల్లో కార్యక్రమాన్ని ప్రారంభించాం. దీనికి దాతలందరూ కూడా సహకరించి వారి వారి ప్రాంతాల్లో యొక్క నిఘూ కెమెరాల నేతృత్వంలో నేరాలు జరగకుండా ఉండేదాని కోసరం ఇప్పటివరకు 64 కెమెరాలకి సహకరించడం జరిగింది. కందుకూరు పట్టణం వరకు మరి ఈ రోజు కేసరగుంటకు సంబంధించి ఎన్టీఆర్ నగర్ కాలనీ వాస్తవులందరూ కలిసి వారి ప్రాంతంలో ఈక సీసీ కెమెరాల ఏర్పాటు కోసరంగా ఆ ప్రాంతంలో వారికి చిరుపాటి సంఘటనలు కూడా జరగకుండా ఎప్పటికప్పుడు పోలీస్ వారి యొక్క నిఘోలో ఉండేటట్లుగా ఈ రోజు ముందుకు వచ్చి 62,000 రూపాయల్ని నగదు రూపంలో మన కందుకూరు సీఐ గారి యొక్క సమక్షంలో వారికి అందజేయడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమాలకు ఇప్పటికే కందుకూరు నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలకు దాతలు ముందుకు వస్తూ ఉన్నారు. మంచిదే అని అనిపిస్తే ఆ కార్యక్రమాలకు వెనువెంటనే సహకరిస్తూ ప్రోత్సహిస్తున్నారు. అలాగే ఈ రోజు ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములైన వారందరిని కూడా ఈ కాలనీ వాస్తవులందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ పోలీస్ శాఖకి పట్ల వారు చూపిస్తున్న ఈ యొక్క అభిమానానికి ఆ శాఖను బలోపేతం చేసేందుకు కెమెరాల ఏర్పాటు చేసిన దానికి వారిని మరొకసారి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ